ఇలాగే గనక కంటిన్యూ అయితే ఇంకో 2-3 రోజుల్లో లేచి కూర్చుంటుంది. రాజు, డాక్టర్ ఏమైంది? డ్రౌజీగా ఉంది, కంగారు పడాల్సిన పని లేదు. సిస్టర్, స్పృహలోకి రాగానే ఆక్సిజన్ మాస్క్ తీసేసండి, ఇక కంగారు పడాల్సిన పని లేదు. ఆంటీ, మైథిలి, రాజు రాజు కళ్ళు తెరిచిందిరా. థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్ ఆంటీ. రాజు, ఆంటీ, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ ఆంటీ. వస్తున్నాను ఆంటీ, నేను వెంటనే వస్తాను. ఉంటాను, ఉంటానమ్మా. హలో నీలా, నేను. ఆంటీ చెప్పండి. నీలా, రాజు ఇస్ ఫైన్ రా. ఆంటీ, షీస్ ఫైన్. అవును, డాక్టర్స్ ఇంకో 2-3 రోజుల్లో లేచి కూర్చుంటుందన్నారు. వండర్ఫుల్ ఆంటీ, ఈ మాట వినడం కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకున్నాను. మై గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్. నిజమేరా? ఇంకా పర్వాలేదు, తను బాగైపోతుంది. మళ్ళీ మిమ్మల్ని ఆట పట్టిస్తుంది, ఘోరమైన వంటలు చేసి నాతో తినిపిస్తుంది. హలో, డాడీ. డాడీ, రాజ్యలక్ష్మి. Thank you.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. కట్ అయిందా ఆంటీ? ఆంటీ యు ఓకే? అలాగే. సోనుకి చెప్పమ్మా, మిలికి నేను చెప్పాను. ఓకే ఆంటీ. రాజు నార్మల్ అయ్యాక పెద్ద పార్టీ. తప్పకుండా. బాయ్ ఆంటీ, నేను మిలి వచ్చేస్తాము. సరే. రాజు, ఆ భగవంతుడి దయ వల్ల రాజలక్ష్మి మృత్యువు నుండి బయటపడింది. ఇందిరగారి మొహంలో చెప్పలేని ఆనందం. వాళ్ళ అదృష్టం అన్నీ కలిసొచ్చాయి. ఆ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక నీలా పృథ్వీ వచ్చారు. ఎందుకొచ్చాడు? ఏముంది, ఆ రాజలక్ష్మి చూసే వంకతో అందరూ ఇంటి చుట్టూ తిరుగుతారు. పృథ్వీ వచ్చింది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడేందుకు. నీతో అతనికి మాట్లాడు మమ్మీ, డామ్ ఇట్. రాజలక్ష్మికి ఇంద్రగారికి జరిగింది మామూలు యాక్సిడెంట్ కాదు, అదో పెద్ద మర్డర్ ప్లాన్ అని పృథ్వీకి అనుమానం వచ్చిందట. మతిగానిపోయిందా లాయర్ గారికి? వాళ్ళని ఎవరు మర్డర్ చేస్తారు, ఎందుకు చేస్తారు? వక్రబుద్ధి ఎక్కడికి పోతుంది వీరేన్? ఏదో ఒక డౌట్ క్రియేట్ చేసి, కేసు ఫైల్ చేసి, ఓ హడావిడి చేసి, ఫీజు పబ్లిసిటీ ప్రాపగాండ కొట్టేయాలనే ప్లాన్ ఇది. వాడు అదే టైపు. యు ఆర్ రైట్ డాడ్, వాడు అలా ఆలోచించే ఇదంతా చేస్తున్నాడు. ఆంటీ రాజ్యలక్ష్మి అంత మంచివాళ్ళు, వాళ్ళకి శత్రువులా? అది వాళ్ళని చంపాలనుకునేంత శత్రుత్వమా? నో, అలాంటిది ఉండనే ఉండదు. నేను అదే అన్నాను వీరేన్. గంగిగోవుల్లాంటి ఇద్దరు ఆడవాళ్లు ఏ రకంగానూ ఎవ్వరితోనూ వైరం పెట్టుకోరు. నీ అనుమానం ఉట్టి కారణం లేనిదని గట్టిగా చెప్పాను. ఇంకోసారి వాణ్ణి మన ఇంట్లోకి రానీకు మమ్మీ. వాడు చెప్పింది విన్నావుగా, అర్థమైంది అనుకుంటా. వే పృథ్వీ, కంట్లో నలుసులా తయారయ్యావేమిట్రా? ఉహ్మని ఊదేస్తే పోతావని నిర్లక్ష్యం చేశాను, మొత్తం కన్నెపొడి చేస్తున్నావు. ఏమన్నావు పార్వతి? ఆ ఇందిరాదేవి గంగిగోవా? నీకేం తెలుసు, ఆవిడక పోట్లగిద్ద, అందుకే అనుభవిస్తోంది.
రాజు 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 ఎంత భయపెట్టేశావు రాజు నిన్ను. ఎందుకింత పనిచేశావు రాజు? మేమేమైపోవాలి? రాజు 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 కంగారు పడాల్సిందేం లేదమ్మా. బాగా నీరసంగా ఉందట. ఇంకో రెండు మూడు రోజుల్లో ఎప్పట్లా మాట్లాడుతుందట. ఇంకా మూడు రోజులు ఎందుకో? మూడు రోజులు ఎంతలో గడుస్తాయి నీలు? రాజు లేచి కూర్చుంటే అంతే చాలు. బాబు, ఇక్కడ ఒక మెకానిక్ ఉండాలి. ఎవరు? సాయన్నా. పేరు తెలీదు, ఇక్కడే కలిశాను. ఎర్రగా ఎత్తుగా ఉంటాడు. సాయన్నే, రండి సార్. అన్నా, నీకోసం వారు వచ్చారు. ఎవర్రా? గుర్తుపట్టావా? నమస్తే. ఏం సార్ మళ్ళీ వచ్చారు? ఏం లేదు, నువ్వు నాతో చెప్పిన విషయం ఎస్ఐ గారితో చెప్పాలి. ఏ విషయం? అదే బ్రదర్, బ్రేక్స్ ఫెయిల్ కాలేదు, వైర్లు కట్ చేశారన్నావుగా, సేమ్ థింగ్ అక్కడ చెప్పాలి. ఊరికే అక్కర్లేదు, నీ లాభం నీకుంటుంది. పదం సార్, వస్తున్నాను. చిన్న, వచ్చేదాకా చూసుకో. అలాగే అన్నా. సార్, మీ పర్మిషన్ ఉందని షెడ్కి వచ్చాడు సార్. బండి చెక్ చేయమన్నాడు, చెక్ చేశాను. బ్రేకులు ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయింది, అదే రీజన్. అది నువ్వు చెప్పేదేంట్రా? అదే మా రిపోర్ట్లోనూ ఉంది. నువ్వేదో వేరే చెప్తావు కదా, ఆయన నిన్ను తీసుకొచ్చాడు. అక్కడ ఉన్నది చెప్తాను, కానీ వేరే ఏం చెప్తాను సార్. నువ్వు ఆయనతో బ్రేక్ వైర్ కట్ చేశానని చెప్పావంట? అయ్యో, నేనా? అమ్మతోడు. లేదు సార్, బ్రేక్ ఫెయిల్ అయినందుకే యాక్సిడెంట్ అయిందని గట్టిగా చెప్పినా. ఒట్టు రే, నా ముందే ఇంత అబద్ధమా? నిజం చెప్పకపోయేవో చీరేస్తారు రాస్కల్. చెప్పు,
నువ్వు అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్పు. సార్ సార్ చెప్పరా రాస్కల్, నిజం చెప్పు. సార్ సార్ చంపేస్తాడేమో, కాపాడండి సార్ సార్. అరే మీరు ఒక బాధ్యత గల లాయర్, మీరు రౌడీజం చేస్తారేంటి సార్? ఇతను చెప్పేది అబద్ధం అయితే అది అబద్ధం అని రుజువు చేయండి, నిజమేంటో మాకు తెలియజేయండి, మేము యాక్షన్ తీసుకుంటాం. అంతేగాని ఈ దౌర్జన్యమేంటి? అది స్టేషన్లో మీకు మీ వృత్తికి మంచిది కాదు సార్. పోరా పో. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, ఎప్పుడు పిలిచినా రావాల్సి ఉంటుంది. సార్ వస్తా సార్, తప్పకుండా వస్తాను. పో. నువ్వు చంపుతానంటావు కానీ వాళ్ళు చంపేస్తారు సారు, అబద్ధమే కానీ ప్రాణం కోసం తప్పలేదు. ఏందిరా తంబి, కారు చెక్ చేసి ఏదో చెప్పినావంట? అరే ఆ చెమటలేందివే, అంత భయపడి చచ్చేటోడివి, మా ముందెట్లా బతికేడుస్తావు? అది అది ఇందులో మీరు ఉన్నట్టు నాకు తెలియదన్నా. ఇప్పుడు తెలిసొచ్చింది కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకో. యాక్సిడెంట్ ఎందుకయిందిరా? బ్రేకులు ఫెయిల్ అయ్యి. అది సంగతి. వేయ్, నిజం బయట పొక్కిందో? మెడ కోడి మెడలు అవిరి చేస్తా. బతికుండాలంటే భయం నేర్చుకో. చట్టం న్యాయాన్ని నిజాన్ని ఎప్పటికప్పుడు పాతిపెట్టేది కాదు సార్. నా పద్ధతిలో నేను మీరు అడిగిన సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూపిస్తాను, అప్పుడు వాడే చచ్చినట్టు నిజం చెప్తాడు. సార్ చెప్పరా, వాడు మనం చెప్పమన్నట్టే చెప్పాడు సార్. మరి లాయర్ సంగతి ఏమిటి? తల వేలాడేసుకుని వెళ్ళిపోయాడు సార్. గుడ్, కనిపెట్టుకుంటూ ఉండు. ఓకే సార్.